డియర్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులు స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేయబోయేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ లేదా గ్రూప్స్ మరియు టెట్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ మరియు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇవి ఎలాగో ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఇస్తాయి వీటితో పాటు బ్యాంకింగ్ రంగం మరియు ఇన్సూరెన్స్ వీటికి సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క నోటిఫికేషన్ వివరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కు ఉపయోగపడే విధంగా సతీష్ ఎడ్యుటెక్ జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారు ఎంతో చక్కగా యూట్యూబ్ చూసేటటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ బాగా అర్థమయ్యే విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నారు సో శ్రీధర్ సిసి తరపు నుంచి సతీష్ ఎడ్యూటెక్ జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ పరీక్ష తీసుకున్నా సరే దానిలో ఇంగ్లీష్ రీజనింగ్ అర్థమెటిక్ నుండి క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి సో వీటిల్లో తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయాలి అంటే మన పర్సెప్షన్ ఎలా ఉండాలి ఆలోచన విధానం ఎలా ఉండాలి మనలో ఎలాంటి మార్పు రావాలి ఇటువంటి సమాచారంతో కూడుకున్నటువంటి మీ ఎగ్జామ్కి బాగా ఉపయోగపడేటట్లుగా సతీష్ ఎడ్యుటెక్ జాబ్ న్యూస్ వారి యొక్క సహకారంతో వారు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు శ్రీధర్ సిసి తరపు నుంచి మేము కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాం మీ అందరూ ఈ వీడియోస్ చూసి ఆనందిస్తారని తోటి మీరు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బాగా రాస్తారని మేము ఆశిస్తున్నాం లెట్స్ వాచ్ ఆల్ దీస్ వీడియోస్ డియర్ స్టూడెంట్స్ నా లెడ్ స్టార్ట్ న్యూమరికల్ ఎబిలిటీ బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎబిలిటీ క్వశ్చన్స్ టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ యువర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ న్యూమరికల్ ఎబిలిటీ సెక్షన్లో ఎబిలిటీ అంటే ఏంటి అసలు దీని నుంచి టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మాక్సిమమ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి టెన్ టు ఫిఫ్టీన్ రేంజ్ ఏం జరుగుతుంది దీనిలో అంటే ఇట్ ఈస్ సింపుల్ బేసిక్ మ్యాథమెటిక్స్ దట్ బై యూజింగ్ ఫోర్ బేసిక్ మ్యాథమెటికల్ సింబల్స్

డిఫికల్టీ లెవెల్ ఏంటో తెలియదు ఇప్పుడు మల్టిప్లికేషన్ అనగానే దీనిలో స్క్వేర్స్ క్యూబ్స్ వచ్చేస్తాయి పవర్స్ కూడా దీనిలోనే వచ్చేస్తాయి దీనిలోనే మనకి అండర్ రూట్ వాల్యూస్ స్క్వేర్ రూట్ టు క్యూబ్ రూట్లు కూడా వస్తాయి వీటన్నిటి మీద కలిపి ఉండే క్వశ్చన్స్ ఈ న్యూమరికల్ ఎబిలిటీలో స్ట్రాంగ్గా ఉంటే ఇది న్యూమరికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కాదు మన క్వాంట్ క్వశ్చన్స్ లేదా డేటా అనాలిసిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం తక్కువ టైంలో చేయడానికి బాగా ఉపయోగపడతాయి ఇక్కడ నేర్చుకునే కాన్సెప్ట్ క్వాంటి సెక్షన్లోనే కాదు రీజనింగ్ సెక్షన్లో నంబర్ సిరీస్ దగ్గర కూడా మీకు బాగా ఉపయోగపడతాయి సో చాలా చాలా వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఇవి కాన్సెప్ట్ ఇది కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి మొత్తం సెవెన్ టు ఎయిట్ డేస్ క్లాసెస్ వస్తాయి దీనిలో మనకి న్యూమరికల్ ఎబిలిటీ క్లాసెస్ పిన్ టు పిన్ కేర్ఫుల్గా వెళ్ళండి దీనిలో మనకి సింబాలిక్ రిప్రజెంటేషన్లో మెల్లగా వెళ్దాం ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ సిస్టమ్ మీద మనకి ఐడియా ఉండాలి నెంబర్ సిస్టంలో మనకి ఉండే నంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి అని అంటే ఇంటీజియర్ ఫామ్లో ఉంటుంది లేదా ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటుంది లేదా డెసిమల్ ఫామ్లో ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని నెంబర్స్కి కూడా ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఈజీగా చేయగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటీజియర్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే డెసిమల్ కూడా ఈజీ అవుతుంది ఇంటీజర్కి డెసిమల్కి పెద్ద తేడా ఏముండదు ఓన్లీ నంబర్ ఆఫ్ జీరోస్ని అడ్జస్ట్ చేసుకోవటం వరకు మాత్రమే తేడా ఉంటుంది ఈ డెసిమల్లో స్పెషల్గా మల్టిప్లికేషన్ డివిజన్ అనేది ఇంటీజర్స్కి డెసిమల్కి సేమ్ ప్రాసెస్ ఉంటుంది బట్ డిజిట్స్ ఎన్ని వస్తున్నాయి అనేది లాస్ట్లో చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ పాయింట్ టూ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ డెసిమల్ ఒక డిజిట్ ఉంది ఇక్కడ ఒక డిజిట్ ఉంది ఇక్కడ ఒక డిజిట్ ఉంది సో ఈ మొత్తాన్ని మనం ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ వన్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై థౌజండ్ అని అనుకుంటాం రాసేటప్పుడు ఇలా రాయాల్సిన అవసరం లేదు ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ వన్ ట్వంటీ ఎయిట్ క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై థౌజండ్ ఉంది కాబట్టి త్రి లాస్ట్ నెంబర్ నుండి త్రీ నెంబర్స్ ముందు డెసిమల్ పెడితే సరిపోతుంది కాబట్టి మల్టిప్లికేషన్స్ డివిజన్స్లో ఇంటీజర్ డెసిమల్ వచ్చినట్లయితే ఈజీ ప్రాసెస్ పెద్ద డిఫరెన్స్ ఉండదు ఎడిషన్ సబ్ట్రాక్షన్ డెసిమల్కి కష్టం అవుతాయి కాబట్టి డెసిమల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటికి డెసిమల్ ఎడిషన్ డెసిమల్ సబ్ట్రాక్షన్ ఈ రెండు కేర్ఫుల్గా వెళ్ళాలి ఇంటీజర్ చూసుకున్నట్లయితే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఈజీ కానీ మల్టిప్లికేషన్ డివిజన్ చూసుకోవాలి ఇంటీజియర్ కి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చూడాలి అదే ఫ్రాక్షన్ ఇచ్చినట్లయితే ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ చాలా ఈజీ కానీ దానిలో మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ కొంచెం టైం టేకింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ తోటి మాట్లాడుకుందాం ఎలా ఉంటాయని అంటే టూ వన్ బై టూ ప్లస్ ఫైవ్ వన్ బై త్రీ మైనస్ త్రీ వన్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్కి కొంచెం టైం టేకింగ్ వీటిని తక్కువ టైంలో చేయాలంటే ఏం చేయాలి ఇటువంటివన్నీ కూడా మనం ఈ న్యూమరికల్ ఎబిలిటీలో క్యాలిక్యులేట్ చేస్తాం స్క్వేర్స్ ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి క్యూబ్స్ ఎలా చేయాలి రూట్ వాల్యూస్ ఎలా చేయాలి ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేద్దాం విల్ గో వన్ బై వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బేసిక్ మనకి స్టార్ట్ అయ్యేది ఎక్కడ అంటే నంబర్ సిస్టమ్ నుండి కౌంటింగ్ నెంబర్స్ ఇప్పుడు మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బండిలు ఇచ్చి కౌంట్ చేయండి అంటే వన్ టూ త్రీ ఫోర్ అని కౌంట్ చేయటం స్టార్ట్ చేస్తారు దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ అండ్ సో వన్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అనేది సింబల్ నేమ్ కానీ దానికి మీనింగ్ ఒకటి ఉంటుంది మీనింగ్ ఏంటంటే అన్డిఫైన్ అన్డిఫైన్ అంటే దాన్ని డిఫైన్ చేయలేము లేదా దాన్ని అన్ రీడబుల్ లేదా అన్ కౌంటబుల్ అని అంటాం అన్ రీడబుల్ అన్నా కౌంటబుల్ అన్న ఒకటి టూ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి అన్డిఫైన్ ఏంటి అన్ రీడబుల్ ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ అనే నెంబర్ ఉంది దీన్ని వన్తో డివైడ్ చేస్తే ట్వంటీ ఫోర్ ఆన్సర్ టూతో డివైడ్ చేస్తే ట్వెల్వ్ త్రీతో డివైడ్ చేస్తే ఎయిట్ ఫోర్తో డివైడ్ చేస్తే సిక్స్ నంబర్ ని డిఫైన్ చేయగలుగుతున్నాం కానీ ఇదే నెంబర్ని జీరోతో డివైడ్ చేసాం అనుకోండి యూ కెనాట్ డిఫైన్ దట్ నంబర్ హెన్స్ దీస్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఇన్ఫినిటీ సింబల్ ఇది ఒక మీనింగ్ రెండో మీనింగ్ ఏంటంటే నైన్ 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 ఇలా ఒక త్రీ హండ్రెడ్ టైమ్స్ నైన్ రాశాను ఫోర్ నైన్స్ ఉంటే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అని చదవగలుగుతున్నాం అలా ఒక త్రీ హండ్రెడ్ టైమ్స్ రాసినట్లయితే నంబర్ని చదవలేం అన్ రీడబుల్ కౌంటబుల్ ఇలాంటి నంబర్ని కూడా ఇన్ఫినిటీ అనే నంబర్తో ఇన్ఫినిటీ అనే సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాం సో ఇన్ఫినిటీకి రెండు మీనింగ్స్ ఉన్నాయి డినామినేటర్ జీరో అయినా లేదా చదవన చదవలేనటువంటి నంబర్ అయినా రెండింటినీ కూడా ఇన్ఫినిటీ అనే నంబర్ తోటి మనం డినోట్ చేస్తాం కాబట్టి వన్ టూ త్రీ అండ్ సో అన్ అప్ టు ఇన్ఫినిటీ ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ డినోటెడ్ బై ఎన్ ఇప్పుడు ఈ న్యాచురల్ నంబర్స్ తో పాటు జీరో కూడా ఎక్స్ట్రాగా ఉందనుకోండి వాటిని మనం హోల్ నెంబర్స్ అని అంటాం హోల్ నంబర్స్ రిప్రజెంటెడ్ విత్ డబల్యూ ఇక్కడ మనకున్న నబ్జర్ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ పాజిటివ్ నంబర్స్ ఇది జీరో వీటితో పాటు ఇంకా నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయని అనుకోండి నెగిటివ్ నెంబర్స్ అంటే మైనస్ ఇన్ఫినిటీ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ అండ్ సో వన్ దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఇంటీజర్స్ ఇంటీజర్స్ అంటే ఆ నెంబర్ సెట్ని మనం జెడ్తో రిప్రజెంట్ చేస్తాం జెడ్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ జెడ్ మైనస్ అంటే నెగిటివ్ ఇంటీజర్స్ సో జెడ్ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి జీరో జీరో నుంచి ప్లస్ ఇన్ఫినిటీ మొత్తం కలిపితే ఇంటీజర్ సెట్ అవుతుంది ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దీనిపైన మనకి రియల్ నంబర్ సిస్టమ్ ఉంటుంది రియల్ నెంబర్ సిస్టమ్ అంటే దట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఇక్కడ కొత్త వర్డ్స్ వస్తున్నాయి రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఆ రెండు నెంబర్ల యొక్క కాంబినేషన్ని మనం రియల్ నెంబర్ సిస్టమ్ అని అంటాం ఇప్పుడు ఇక్కడ మనం రిప్రజెంట్ చేసినవి ఏవైతే ఉన్నాయో రియల్ నెంబర్ సిస్టమ్ అనేది సూపర్ సెట్ వాటిల్లో ఇంటీజియర్ సబ్సెట్ అవుతుంది కి సబ్సెట్ హోల్ నెంబర్ అవుతుంది హోల్ నెంబర్ సెట్కి నేచురల్ నెంబర్ సబ్సెట్ అవుతుంది సో అన్నిటికంటే పెద్ద సెట్ ఏంటి రియల్ నెంబర్స్ రియల్ నెంబర్ డెఫినేషన్ రేషనల్ ఇర్రేషనల్ అని అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రేషనల్ ఏంటి ఇర్రేషనల్ ఏంటో చూద్దాం రేషనల్ నెంబర్ మీనింగ్ నంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ పీ బై క్యూ ఫార్మ్ లో రాసేటటువంటి నంబర్స్ అన్నిటినీ కూడా రేషనల్ నంబర్స్ అని అనవచ్చు కానీ ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది కండిషన్ ఏంటంటే చాలా మంది క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అని చెప్తారు కరెక్టే కానీ దీంతో పాటు ఇంకొక కండిషన్ కూడా ఉంది ఆ ఫస్ట్ కండిషన్ ఇంపార్టెంట్ అదేంటంటే వేర్ పీ కామా క్యూ షుడ్ బిలాంగ్ టు ఇంటీజర్ పీక్యూ అనేవి ఇంటీజర్స్ అవ్వాలి ఇంటీజర్స్ అంటే ఇన్ఫినిటీ నుంచి మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ మధ్యలో జీరో కూడా ఉంది ఒకవేళ డినామినేటర్ జీరో అయినట్లయితే అన్డిఫైన్ వాల్యూ కాబట్టి అప్పుడు స్పెసిఫిక్ కండిషన్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అంటున్నాం ఇది చూసిన తర్వాత ఇది ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది అదేంటి అని అంటే ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ అన్న రేషనల్ నెంబర్ అన్న డెఫినేషన్ ఒకటి ఫ్రాక్షన్ అన్నా కూడా నంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ వేర్ పీ కమా క్యూ బిలాంగ్స్ టు ఇంటీజియర్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో ఈ ఫ్రాక్షన్ని మళ్ళీ మనం త్రీ టైప్స్గా డివైడ్ చేయొచ్చు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం రేషనల్ నెంబర్ డెఫినేషన్ వచ్చేసింది ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం ఇర్రేషనల్ నెంబర్ ఈజీగా చెప్పచ్చు రేషనల్స్ అంటే నంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ ఇర్రేషనల్ అంటే నంబర్స్ విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ పై పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ అనే అందరు అనుకుంటారు అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు అప్రాక్సిమేట్ వాల్యూ లేదా రూట్ టూ అని అనుకుందాం రూట్ టూ అంటే వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ అంటారు వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ తర్వాత ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి కానీ మన అందరికీ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ మాత్రమే గుర్తుంటుంది రూట్ త్రీ అంటే వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ అంటారు వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ కాదు ఇంకా చాలా ఉంది సో ఇటువంటి నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం సో రేషనల్ అంటే పీబై క్యూగా రాయగలిగితే రేషనల్ రాయలేకపోతే ఇర్రేషనల్ రేషనల్ నెంబర్ అన్నా ఫ్రాక్షన్ అన్నా ఒకటే అని అనుకున్నాం ఇప్పుడు ఫ్రాక్షన్స్లో కూడా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి దే ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ దెన్ లాస్ట్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవి త్రీ టైప్స్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే నంబర్ కంపల్సరిగా పీబై క్యూ ఫామ్లోనే ఉండాలి ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి అప్పుడే ఫ్రాక్షన్ అంటాం అయితే ఈ బై క్యూ ఉండే ఫామ్లో ఈఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినామినేటర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి అప్పుడు ప్రాపర్ అవుతుంది అలా కాకుండా ఇఫ్ న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్ ఈక్వల్ కండిషన్ కూడా ఉండాలి దెన్ దే ఆర్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఇంటీజర్ జెడ్ అంటే ఇంటీజర్ అని మాట్లాడుకున్నాం ఇంటీజర్ ప్లస్ ఫ్రాక్షన్ ఇంటీజర్ ఫ్రాక్షన్ కలిస్తే అది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం వన్ బై టూ టెన్ బై థర్టీన్ లైక్ దట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే త్రీ బై టూ న్యూమరేటర్ పెద్దది ఉండాలి ఫైవ్ బై త్రీ లేదా టూ టూ అన్నా కానీ టూని టూ బై వన్గా రాయొచ్చు న్యూమరేటర్ డినామినేటర్ కంటే పెద్దగానే ఉంది సో వాటన్నిటిని ఇంప్రాపర్ అని అంటాం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే వన్ టూ బై ఫైవ్ ఈ వన్ టూ బై ఫైవ్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వన్ ప్లస్ టూ బై ఫైవ్ అని అనొచ్చు ఇక్కడ వన్ అనేది ఇంటీజర్ టూ బై ఫైవ్ అనేది ఫ్రాక్షన్ సో కాంబినేషన్ ఆఫ్ ఇంటీజర్ అండ్ ఫ్రాక్షన్లో ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి ఇంప్రాపర్ని కన్వర్ట్ చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది మిక్స్డ్ ఫ్రాక్షన్ ని కన్వర్ట్ చేస్తే ఇంప్రాపర్ వస్తుంది ఈ రెండు వైజ్ వర్సా టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫైవ్ బై త్రీ అనే ఉంది ఈ ఫైవ్ బై త్రీని మీరు తీసుకున్నట్లయితే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది దీన్ని సింప్లిఫై చేసినట్లయితే వన్స్ సో ఇంప్రాపర్ కన్వర్ట్ చేస్తే మిక్స్డ్ వచ్చింది మిక్స్డ్ కన్వర్ట్ చేస్తే ఇంప్రాపర్ వచ్చింది ఈ రెండు కూడా సైక్లిక్ దీని నుంచి అది దాని నుంచి దీనికి వస్తాయి అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ప్రాపర్ ఇంప్రాపర్లో చూసుకుంటే ఇక్కడ ఒక టేబుల్ చెప్తా అది ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే రాదు కానీ క్వశ్చన్ని తక్కువ టైంలో ఆన్సర్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి ఒకసారి చూడండి నాకు ఇక్కడ ఏం కావాలి అంటే ఒక టేబుల్ స్ట్రక్చర్లో ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో లీస్ట్ ఏంటి లార్జెస్ట్ ఏంటి ఈ రెండు కావాలి ప్రాపర్ అంటే మీకు తెలుసు న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి ఇంప్రాపర్ అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్ ఉండొచ్చు ఈక్వల్ ఉండొచ్చు అని అంటున్నాం న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ అయితే ఎంత వన్ అవుతుంది కాబట్టి ఇంప్రాపర్లో లీస్ట్ అనేది వన్ వన్ కంటే తగ్గింది అని అనుకోండి జీరో పాయింట్ నైన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ నైన్ ఎలా రాయొచ్చు నైన్ బై టెన్ నైన్ బై టెన్ అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉంది కాబట్టి అది ఏ ఫ్రాక్షన్ అవుతుంది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి ఇంప్రాపర్లో ఉండే లీస్ట్ నంబర్ అనేది వన్ వన్ కంటే తగ్గిందంటే అది ప్రాపర్లోకి వచ్చేస్తుంది సో ఇప్పుడు ప్రాపర్లో ఉండేటటువంటి నెంబర్స్ లో లీస్ట్ నంబర్ కావాలి లీస్ట్ నంబర్ మైనస్ ఇన్ఫినిటీ ఇప్పుడు ఒకసారి నెంబర్ సిస్టమ్ గుర్తెచ్చుకోండి మైనస్ ఇన్ఫినిటీ మైనస్ వన్ జీరో జీరో పాయింట్ వన్ రియల్ నెంబర్ సిస్టమ్ మాట్లాడుతున్నా జీరో పాయింట్ టూ జీరో పాయింట్ త్రీ అండ్ సో వన్ జీరో పాయింట్ నైన్ జీరో పాయింట్ నైన్ 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 జీరో పాయింట్ అండ్ సో వన్ దాన్నే జీరో పాయింట్ నైన్ బార్ అంటాం వల్గర్ ఫ్రాక్షన్ జీరో పాయింట్ నైన్ బార్ తర్వాత ఏమొస్తుంది వన్ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ అండ్ సో వన్ వన్ టూ త్రీ అండ్ సో వన్ ప్లస్ ఇన్ఫినిటీ ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ అంటే న్యూమరేటర్ అనేది కంపల్సరిగా డినామినేటర్ కంటే తక్కువగానే ఉంది కాబట్టి లీస్ట్ ఫ్రాక్షన్ లీస్ట్ నంబర్ ఇన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్ మైనస్ ఇన్ఫినిటీ మరి లార్జెస్ట్ ఏమవుతుంది అంటే ఇదిగోండి ఈ నెంబర్ అవుతుంది జీరో పాయింట్ నైన్ బార్ జీరో పాయింట్ నైన్ 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 అండ్ సో వన్ వన్కి మాత్రం ఈక్వల్ అవ్వకూడదు వన్ నైన్దా అది మళ్ళీ ఇంప్రాపర్ అవుతుంది సో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అంటే ప్రాపర్లో జీరో పాయింట్ నైన్ బార్ సింపుల్గా చెప్పాలి అని అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ అనేది లెస్ దెన్ వన్ ఉండాల్సిందే ఈక్వల్ వన్ ఉన్నా గ్రేటర్ దెన్ వన్ ఉన్నా అది ఇంప్రాపర్ అవుతుంది ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఏది సరే ఏది తీసుకున్నా కానీ కంపల్సరిగా వన్ కంటే తక్కువ ఉండాలి వన్ ఉన్నా వన్ కంటే ఎక్కువ ఉన్నా అవన్నీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి ఇంప్రాపర్లో లీస్ట్ వన్ అనుకున్నాం మరి లార్జెస్ట్ ఏమవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది ఈ సెట్ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ప్రాపర్ ఇంప్రాపర్ అబ్జర్వ్ చేసి వాల్యూ వన్ కంటే తక్కువ ఉంటుంది లేదా వాల్యూ వన్ కంటే ఎక్కువ ఉంటుంది అని ఇలా మాట్లాడతాం దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ని తక్కువ టైంలో చేయొచ్చు అక్కడ బాగా ఉపయోగపడతాయి మీకు ఇవి సో రిమెంబర్ దిస్ నెక్స్ట్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది బేసిక్ నెంబర్ సిస్టమ్ మాత్రమే ఒకసారి నంబర్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే న్యాచురల్ నెంబర్స్ వన్ టూ త్రీ అండ్ సో వన్ ఇన్ఫినిటీ అని అన్నాం అదే హోల్ నెంబర్స్ అయినట్లయితే వీటితో పాటు జీరో కూడా ఉండాలి జీరో వన్ టూ త్రీ అండ్ సో వన్ ఇన్ఫినిటీ అన్నాం ఇంటీజియర్స్ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి జీరో జీరో నుంచి వన్ టూ త్రీ అండ్ సో వన్ ఇన్ఫినిటీ రియల్ నెంబర్ సిస్టమ్ అన్నా కూడా మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో మైనస్ ఇన్ఫినిటీ టు జీరో జీరో టు ప్లస్ ఇన్ఫినిటీనే అవుతుంది మరి రెండిటికి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఒకటే కనపడుతుంది డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ అనేది సింపుల్గా మాట్లాడుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు ఫోరు ఫైవ్ రెండు నెంబర్స్ ఉన్నాయని అనుకుందాం ఫోర్ కి ఫైవ్కి మధ్యలో ఏ నంబర్ వస్తుంది అని అడిగాను అనుకోండి రియల్ నెంబర్ సిస్టంలో అయితే ఒక ఆన్సర్ ఇంటీజియర్స్లో అయితే ఇంకొక ఆన్సర్ వస్తుంది ఫోర్కి ఫైవ్కి మధ్యలో ఇంటీజర్స్లో అయినట్లయితే గనక అసలు ఏ నెంబరు రాదు ఫోర్ తర్వాత ఇమీడియట్గా ఏ వస్తుంది అది ఏ సెట్లో లో అదే రియల్ నెంబర్ సిస్టంలో అనుకోండి మధ్యలో ఇన్ఫైనట్ నెంబర్స్ వస్తాయి ఎట్లా వస్తాయి ఫోర్ తర్వాత ఫోర్ పాయింట్ వన్ అని ఒకళ్ళు అంటారు ఫోర్ పాయింట్ జీరో వన్ అని ఇంకొకళ్ళు అంటారు ఫోర్ పాయింట్ జీరో 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 సో వన్ వన్ అంటాం అలా బిట్వీన్ ఫోర్ టు ఫైవ్ దే క్యాన్ బి నెంబర్స్ లైక్ ఫోర్ పాయింట్ జీరో 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 అండ్ వన్ వన్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఫోర్ పాయింట్ నైన్ 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 అండ్ వన్ రైట్స్ సో ఇక్కడ మనకు ఉండే గ్యాప్ ఇన్ఫినిటీ నెంబర్స్ వస్తాయి ఇది ఏ నెంబర్ సెస్ట్లో రియల్ నెంబర్ సెట్లో అదే ఇంటీజియర్స్లో అనుకోండి ఫోర్ తర్వాత ఇమీడియట్గా కంపల్సరీగా ఫైవ్ ఏ వస్తుంది సో ఆ రెండిటికి డిఫరెన్స్ అది అందుకే రియల్ నెంబర్ సిస్ సెట్ని మనం సూపర్ సెట్ అని అంటాం రైట్ ఇప్పుడు మనకున్న నెంబర్స్లో ఫ్రీక్వెంట్గా మనం మాట్లాడేది ఏంటి ప్రోగ్రాంలో రియల్ నెంబర్స్ రియల్ నెంబర్స్లో పార్ట్ ఇంటీజర్స్ ఇంటీజర్స్లో పార్ట్ హోల్ నెంబర్స్ హోల్ లో పార్ట్ నాచురల్ నెంబర్స్ ఈ నంబర్స్ నెంబర్స్ని కూడా మళ్ళీ డివైడ్ చేయొచ్చు నంబర్స్ ని ఎలా డివైడ్ చేయొచ్చు ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అనొచ్చు ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అనొచ్చు ఈవెన్ నంబర్ అంటే నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టూ ఇఫ్ ద నంబర్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టూ దట్ ఇప్పుడు దీనిలో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది ఇది మనకి క్వశ్చన్స్ లో ఉపయోగపడుతుంది సపోజ్ మన దగ్గర టెన్ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి సక్సెసివ్ నంబర్స్ కన్సిక్యూటివ్ అని అంటాం లేదా సక్సెసివ్ అని అంటాం టెన్ సక్సెసివ్ నంబర్స్ ఉన్నట్లయితే ఆ టెన్ నెంబర్స్లో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఆర్డ్ నెంబర్స్ ఉంటాయి అని అంటున్నాం కంపల్సరిగా ఫైవ్ ఈవెన్ ఉంటాయి ఫైవ్ ఆర్డ్ ఉంటాయి ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్లో వన్ దగ్గర నుంచి కనుక మీకు నెంబర్స్ స్టార్ట్ అయినట్లయితే ఫస్ట్ న్యాచురల్ నెంబర్ వన్ కాబట్టి వన్ టు టెన్ నెంబర్ సక్సెసివ్ నెంబర్స్లో కంపల్సరిగా ఫైవ్ ఈవెన్ ఉంటాయి ఫైవ్ ఆర్డ్ ఉంటాయి ఇప్పుడు అలా కాకుండా వన్ టు లెవెన్ నెంబర్స్ ఉన్నాయి అని అనుకుందాం సక్సెసివ్ నెంబర్సే వన్ టు లెవెన్ ఉన్నాయి ఈ వన్ టు లెవెన్లో ఎన్ని ఈవెన్ ఉంటాయి ఎన్ని ఆడ్ ఉంటాయి ఫైవ్ ఈవెన్ ఉంటాయి సిక్స్ ఆర్డ్ ఉంటాయి సరే ఇక్కడ టెన్ కంటే ఎక్కువ తీసుకున్నాం కదా అప్పుడు ఒక ఆర్డ్ నెంబర్ ఎక్స్ట్రాగా వచ్చింది లెవెన్ అని అనుకుంటాం ఇప్పుడు దీనిలోనే వన్ టు నైన్ సక్సెస్ నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు వన్ టు టెన్ అంటే మీకు క్లియర్గా తెలుసు టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ కరెక్ట్గా ఐదు ఈవెన్ నెంబర్లు వచ్చాయి ఐదు ఈవెన్ వచ్చినాయి కాబట్టి ఐదు ఆర్డు ఉన్నాయి టెన్ తర్వాత నెంబర్ తీసుకున్నావు లెవెన్ ఉంది కాబట్టి ఒక ఆర్డ్ పెరిగింది కాబట్టి ఆర్డ్ నెంబర్ సిక్స్ ఉన్నాయి అని అనుకున్నాం వన్ టు నైన్ సక్సెసివ్ నెంబర్స్ తీసుకున్నట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే ఫైవ్ ఈవెన్ ఫోర్ ఆర్డ్ అని అనుకుంటారు కాదు ఫోర్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి ఫైవ్ ఆర్డ్ నెంబర్స్ ఉంటాయి వన్ టు నైన్ అబ్జర్వ్ చేయండి ఆర్డ్ నెంబర్స్ చూడండి వన్ త్రీ ఫైవ్ సెవెన్ నెంబర్స్ ఉన్నాయి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ న్యాచురల్ నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్లయితే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్లయితే నంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ నంబర్ ఆఫ్ ఆర్డ్ నెంబర్స్ తీసుకుందాం ఇఫ్ ఆల్ ఇఫ్ యూ హ్యావ్ వన్ టు ఎక్స్ వన్ టు ఎక్స్ ఇప్పుడు ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ అని అనుకోండి అమ్మ అంటే ఏంటి వన్ టు టెన్ నెంబర్స్ వన్ టు ట్వంటీ నెంబర్స్ వన్ టు హండ్రెడ్ నెంబర్స్ లైక్ దట్ ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ అయినట్లయితే నంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఎక్స్ బై టూ ఉంటాయి ఆడ్ నెంబర్స్ ఎక్స్ బై టూ ఉంటాయి సగం ఈవెన్ నెంబర్స్ సగం ఆడ్ నెంబర్స్ ఉంటాయి ఇన్ కేస్ ఈ ఎక్స్ అనే నంబరు ఆడ్ నెంబర్ అయింది అనుకోండమ్మా ఎక్స్ అనేది ఆడ్ నెంబర్ అయింది అని అనుకోండి అంటే ఇందాక మనం మాట్లాడాం కదా వన్ టు నైన్ నెంబర్స్ వన్ టు లెవెన్ నెంబర్స్ అని అక్కడ నైన్ అనేది ఆడ్ నెంబర్ లెవెన్ అనేది కూడా ఆడ్ నెంబర్ ఇలా ఉన్నాయి అనుకోండి ఇఫ్ ఆల్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ ఎంతుంటాయి అని అంటే ఎక్స్ బై టూలో నుంచి హాఫ్ సబ్ట్రాక్ట్ చేస్తాం ఎక్స్ ఆర్డ్ నెంబర్ కదా ఆర్డ్ నెంబర్ బై టూ అంటే డెసిమల్లో పాయింట్ ఫైవ్ వస్తుంది దానిలోంచి పాయింట్ ఫైవ్ సబ్ట్రాక్ట్ చేయాలి అదే ఈ ఆడ్ నెంబర్స్ ఎన్ని అని అంటే ఎక్స్ బై టూ ప్లస్ హాఫ్ అంటాం లేదా సింప్లిఫైడ్ ఫామ్లో రాసుకోవాలి అని అనుకుంటే ఎక్స్ మైనస్ వన్ బై టూ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి ఎక్స్ ప్లస్ వన్ బై టూ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి సో దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉంటే ఈవెన్ నెంబర్సు ఆడ్ నెంబర్సు ఈక్వల్గా అన్నా ఉంటాయి లేదా నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లెస్ దెన్ ఆర్డ్ నెంబర్ ఉంటాయి ఈవెన్ నెంబర్స్ ఎక్కువ ఆర్డ్ నెంబర్స్ తక్కువ అనే కేసు అనేది ఉండనే ఉండదు ఫస్ట్ న్యాచురల్ నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇది మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు పర్టికులర్గా ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్లో బాగా యూజ్ అవుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ ఇప్పుడు దీనిలోనే ప్రైమో కాంపోజిట్ అని అంటాం కాంపోజిట్ నెంబర్ అంటే అందరికీ తెలిసిందే ఏంటి ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఏంటో కూడా మాట్లాడదాం ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఒక నంబర్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయగలుగుతున్నాము అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై వన్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టూ అంటే ట్వంటీ ఫోర్ బై టూ అంటే ఇంటీజర్ వచ్చేస్తుంది మనకి ట్వెల్వ్ అని ట్వంటీ ఫోర్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ డివిజిబుల్ బై ఫోర్ ఫైవ్తో డివిజిబుల్ అవ్వదు సిక్స్తో డివిజిబుల్ అవుతుంది సెవెన్ తో అవ్వదు ఎయిత్తో అవుతుంది ట్వెల్త్తో అవుతుంది అండ్ ట్వంటీ ఫోర్ని ట్వంటీ ఫోర్తో కూడా డివైడ్ చేయొచ్చు సో ట్వంటీ ఫోర్ అనే ని ఏ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా డివైడ్ చేయగలుగుతున్నామో ఇక్కడ ఉన్న నంబర్స్ అన్నిటిని ఫ్యాక్టర్స్ అనే అంటాం వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ ఈ లో కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేయక్కర్లా సగం క్యాలిక్యులేట్ చేస్తే మిగిలిన సగం వచ్చేస్తాయి ఎట్లాగో చూడండి ఇవి ఎగ్జాక్ట్గా సగం మీరు అబ్జర్వ్ చేయండి సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ త్రీ ఇంటూ ఎయిట్ ట్వంటీ ఫోర్ టూ ఇంటూ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ వన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సగం వస్తే మిగిలిన వచ్చేస్తాయి ఇది ఎందుకు చెప్పానంటే లో కానీ లేదా మన సింప్లిఫికేషన్స్లో కానీ మనం ఎక్కువగా వాడే వర్డ్ ఫైండింగ్ నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఒక నంబర్ ఇచ్చి దానికి నెక్స్ట్ హయ్యెస్ట్ ఫ్యాక్టరీ ఏంటో క్యాలిక్యులేట్ చేయండి అని ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ ఉంటాం ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్లో ఎక్కువ వస్తుంది లేదా సింప్లిఫికేషన్లో కూడా వస్తుంది ఇప్పుడు ఇదే నెంబర్ తీసుకుందాం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్కి హయ్యెస్ట్ ఫ్యాక్టరీ ఏది అని అడుగుతా ఏ నెంబర్కి అయినా సరే అదే హయ్యెస్ట్ ఫ్యాక్టర్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే చుట్టుపక్కల చూపించకూడదు లోపలికి చూపించుకోవాలి మనకి మనమే బెస్ట్ ఫ్రెండ్ మనకి బాధేసినా హ్యాపీగా ఉన్నా ఏదున్నా మనల్ని మనమే కంట్రోల్ చేసుకోగలం కోర్స్ మనం కాకపోతే అవుట్ సైడ్ నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కానీ మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మనమే అలాగే ఒక నెంబర్కి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది అని అంటే ఆ నెంబరే అవుతుంది ఎలా తెలుస్తుంది నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ట్వంటీ ఫోర్ తర్వాత ఎలా తెలుస్తుంది అసలు ఆ ట్వంటీ ఫోర్ ఎలా వచ్చిందో తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది ట్వంటీ ఫోర్ ఎలా వచ్చింది అని అంటే ట్వంటీ ఫోర్ని వన్తో డివైడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ అనేది ట్వంటీ ఫోర్ ఇది హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఇదే నెంబర్ని టూతో డివైడ్ చేయండి ట్వంటీ ఫోర్ బై టూ అంటే ట్వెల్వ్ నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ అది త్రీతో డివైడ్ చేస్తే ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై త్రీ ఎయిట్ ఇది హైయెస్ట్ ఫ్యాక్టర్ నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ డివైడెడ్ బై ఫోర్ చేసినట్లయితే సిక్స్ సో ఇలా మనం ఫ్యాక్టర్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లో ఐడెంటిఫై చేయొచ్చు డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ నుంచి స్టార్ట్ చేసి డిక్రీజింగ్ ఆర్డర్ లోకి వెళ్తున్నాం వెన్ యూ డివైడ్ ఎనీ నంబర్ విత్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సో ఆన్ యూ విల్ గెట్ ఫ్యాక్టర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ట్వంటీ ఫోర్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ కావాలి అంటే డివైడెడ్ బై టూ చేయటం నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ కావాలంటే డివైడెడ్ బై త్రీ డివైడెడ్ బై ఫోర్ అండ్ కీప్ ఆన్ గోయింగ్ యు కెన్ ఫైండ్ ఫ్యాక్టర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫర్ ఎనీ నెంబర్ సో వన్ అనేది కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూపిడ్ నెంబర్ మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్ని వన్తో డివైడ్ చేయొచ్చు కాబట్టి వన్ అనేది కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ మరి ఇప్పుడు ప్రైమ్ నెంబర్ డెఫినేషన్కి వెళ్దాం ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి నంబర్స్ హ్యావింగ్ నో ఫ్యాక్టర్స్ నో ఫ్యాక్టర్స్ అదర్ దాన్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా వన్ అనేది ప్రతిదానికి కామన్ ఫ్యాక్టర్ ఉంటుందని వన్ ఆ నంబరు తప్ప ఇంకా ఏ ఫ్యాక్టర్స్ లేకపోతే దాన్ని ప్రైమ్ నెంబర్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ టూ టూ ఇస్ ద ఓన్లీ ఈవెన్ నెంబర్ టూ ఈస్ ఓన్లీ ఈవెన్ నెంబర్ విచ్ ఇస్ ప్రైమ్ నెంబర్ టూ కి మీరు ఒకసారి ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసినట్లయితే టూ కి ఫ్యాక్టర్స్ ఏంటి వన్ అండ్ టూ ఓన్లీ త్రీ కి ఫ్యాక్టర్స్ వన్ అండ్ త్రీ ఫైవ్ కి ఫ్యాక్టర్స్ వన్ అండ్ ఫైవ్ సో ఇలా ప్రైమ్ నెంబర్ తీసుకున్నట్లయితే వన్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది ప్లస్ ఆ నెంబర్ అవుతుంది ఇలా వన్ ఆ నెంబర్ కాకుండా ఫ్యాక్టర్స్ కనుక లేకపోయినట్లయితే దాన్ని ప్రైమ్ నంబర్ అని అంటాం ఇక్కడ ప్రైమ్ నెంబర్ గురించి మాట్లాడాం కాబట్టి ఒక చిన్న ఎక్స్టెన్షన్కి వెళ్దాం వన్ టూ హండ్రెడ్లో వన్ టూ హండ్రెడ్లో వన్ టు ఫిఫ్టీలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇది మీకు రీజనింగ్లో బాగా ఉపయోగపడుతుంది వన్ టు హండ్రెడ్ నెంబర్స్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి వన్ టు ఫిఫ్టీలో ఎన్ని ఉంటాయి వన్ టు ట్వంటీ ఫైవ్లో కూడా ఎన్ని ఉంటాయో క్యాలిక్యులేట్ చేద్దాం వన్ టు ట్వంటీ ఫైవ్ అబ్జర్వ్ చేస్తే టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ సెవెన్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ వెన్ యూ అబ్జర్వ్ దిస్ వన్ టు ట్వంటీ ఫైవ్ అన్నట్లయితే వన్ టు ఫిఫ్టీ వరకు మనం క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి నైన్ ఉన్నాయి వన్ టు ట్వంటీ ఫైవ్లో నైన్ నెంబర్స్ ఉన్నాయి టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వన్ టు ఫిఫ్టీలో ఫిఫ్టీన్ నెంబర్స్ ఉంటాయి అలా మీరు వన్ టు హండ్రెడ్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తే దేర్ విల్ బి ట్వంటీ ఫైవ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ వన్ టు హండ్రెడ్ ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూడండి టూ ఈజ్ ద ఓన్లీ ఈవెన్ నెంబర్ విచ్ ఇస్ అ ప్రైమ్ నెంబర్ అలానే ఫైవ్ తో ఎండ్ అయ్యేటటువంటి ఒకే ఒక్క ప్రైమ్ నెంబర్ ఫైవ్ నంబర్ ఎండ్స్ విత్ ఫైవ్ విచ్ ఇస్ అ ప్రైమ్ నెంబర్ ఇస్ ద ఓన్లీ నంబర్ ఫైవ్ టూ కి ఫైవ్ కి ఉండేటటువంటి స్పెషాలిటీ అది సో ఇక్కడ మనం మాట్లాడిన నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ వన్ టు ట్వంటీ ఫైవ్ వన్ టు ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ ఇంపార్టెంట్ వన్

ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం వన్ అనేది ప్రతి కి ఫ్యాక్టర్ ఉంటుందని సో వన్ అనేది ఆబ్వియస్గా కామన్ ఫ్యాక్టర్ వన్ కాకుండా ఇంకా ఈ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు దీన్ని ఇంకా సింప్లిఫైడ్ లాంగ్వేజ్ లో చెప్పాలి అని అంటే నంబర్స్ హూజ్ హెచ్సిఎఫ్ ఈజ్ వన్ దే ఆర్ కాల్డ్ కోప్రైమ్ నంబర్స్ ఈ కోప్రైమ్ నంబర్స్ లో ఉండేటటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ వన్ ఇది మాట్లాడుకున్నాం నంబర్స్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్స్ ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ టూ నెంబర్స్ తీసుకోండి లేదా మోర్ దెన్ టూ తీసుకోండి ఏమైనా పర్వాలే ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్ టు ఇచ్చేదారు ఎందుకంటే మీకు తెలుసు ప్రైమ్ నెంబర్ అంటేనే ఫ్యాక్టర్ వన్ ఉంటుంది ప్లస్ ఆ నెంబర్ ఉంటుంది సో మీరు టూ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే వన్ ఒక్కటే కామన్గా ఉంటుంది మిగిలిన ఏ నెంబర్స్ కూడా ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్ అవవు కాబట్టి ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్ టు ఇచ్చేదారు దీనిలోనే ఇంకొక కంక్లూజన్ ఏంటంటే ఎనీ టూ సక్సెసివ్ నెంబర్స్ లేదా కన్జెగ్యూటివ్ నెంబర్స్ కన్జిగ్యూటివ్ నెంబర్స్ అంటే వరుసగా ఉండే ఎనీ టూ కన్జెగ్యూటివ్ నంబర్స్ ఆర్ కోప్రైమ్ టు ఇచ్చేదారు మీరు నంబర్ సెట్ లో ఏ కన్జెగ్యూటివ్ నెంబర్స్ తీసుకున్నా సరే ఆ రెండు కోప్రైమ్స్ అయితీరుతాయి సో ఈవెన్ ఆడ్ మాట్లాడుకున్నాం ప్రైమ్ కాంపోజిట్ కో ప్రైమ్ నెంబర్స్ ఇదంతా కూడా బేసిక్ నాలెడ్జ్ వీటి మీద క్వశ్చన్స్ ఏమి అడగరు కానీ వీటిని యూస్ చేసుకుని మన ఆన్సర్ చాలా తొందరగా తీసుకొని రావచ్చు టెర్మినాలజీ కూడా ఇంపార్టెంట్ మనకి రైట్ ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం మల్టిప్లికేషన్స్ డివిజన్స్ స్క్వేర్స్ క్యూబ్స్ ఇవన్నీ నేర్చుకోవాలి